హలో ఆల్, ఈరోజు మేము గమగమ గణేష ప్రమోషన్స్ లో భాగంగా ఇలా కార్ లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం జరుగుతుంది. ముచ్చట్లు అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు పిలిచినావు, డ్రైవింగ్ ఎందుకు చెప్పిస్తున్నావు? ఒక్క నిమిషం అన్న, ఇగో ప్రమోషన్స్ అంటే మనం ఏసీ రూమ్ లో కూర్చొని అలా చేస్తే వర్కౌట్ అవ్వదన్న, వెళ్ళాలా జనాల్లోకి, వెళ్ళాలా అప్పుడే మన ప్రమోషన్స్ బాగుంటాయి, అందుకే తీసుకొచ్చా. కానీ ఏం చేద్దాం, ఇగో నువ్వు ఇలా కార్ లో కూర్చొని నడుపుతా ఉండు కారు, మిగతాది నేను చూసుకుంటాను. డ్రైవర్ అట్లా కాదు, ఇగో ర్యాండమ్ గా ఎవరైనా ఉంటారు కదా రోడ్ సైడ్, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మన సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలుసా లేదా అది తెలుసుకుందాం. దీనిలో భాగంగా మన పరువు పోవచ్చు, మనం తిట్టచ్చు, ఏదైనా జరగచ్చు. సో మేము ఈ సినిమాలో మా క్యారెక్టర్ దొంగలు అన్నమాట. సో లెట్స్ కాల్ దిస్ డేట్ విత్ దొంగ. ఓకే, వాళ్ళు వచ్చి నేను నన్ను చూడగానే కారులో కూర్చోడంగానే వచ్చి కూర్చోవాలా, అలా ఉండాలా, వాడు నన్ను కుట్టేలా ఉండకూడదు, ప్లీజ్. అలాంటి వాళ్ళు దగ్గర ఆపద్దు, కొడితే కూడా మంచి ఫుటేజ్ దొరుకుతుంది. ఇద్దరు ఎలా అయిపోయా, ఫుటేజ్ నన్ను కొట్టించేస్తా. నువ్వే అన్నావు సినిమా ప్రమోషన్. అవును, జనాల్లోకి వెళ్ళాలన్నాను కానీ మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నాను. ధైర్యం చేయకమ్మా, మామూలుగా. A few moments later. రండి రండిరా. అదే సినిమాల గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఒక సర్వే లాగా అన్నమాట. సో మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. మీకన్నా? సూపర్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నాయి. మా డ్రైవర్ కూడా మహేష్ బాబు ఫ్యానే, ఇతను కూడా. రీసెంట్ గా గమగమ గణేష్ అని ఒక సినిమా చేస్తున్నాను, తెలుసా దాని గురించి? మీకు తెలుసా? విన్నా. ఎవరు హీరో? ఎవరు హీరో ఎవరు తెలియదు, గమగమ గణేష్ కామెడీ సంబంధించి. మీరే అనుకుంటున్నారు? హీరో కాదన్న, నేను హీరో. విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, తెలుసా? బేబీ చూసారా? బేబీ చూసారా? సో ఆయన యాక్టింగ్ నచ్చింది అన్న మీకు? పర్వాలేదు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు గారు. పర్వాలేదా? ఓకేనా? ఏ బాగుంటది, నాకు అంత ఎక్కదు. అంటే నేను చేశాను, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. సెవెన్ టెన్ ఇమిటేట్ చేసినట్టే అనిపిస్తూ ఉంటది. అంటే వాళ్ళది సొంత తమ్ముడు కదా, సేమ్ అయి ఉంటే లాంగ్వేజ్ కానీ ఆ ఫీచర్స్ ఉంటే లెర్నింగ్ స్టైల్ ఉన్నట్టు కనబడుతుంది. బట్ బేబీలో బాగా చేశాడు, బేబీలో బాగా చేశాడు. అంత ముందు సినిమాలు చూసారా? దొరసాని దొరసాని ఆ టీమ్ సెంటర్ ఒక సీన్ ఉంటది చూసారా సార్? డబుల్ యాక్షన్ మెలోడీస్ మెలోడీస్ బాగుంటది, అవి బాగా చేశాడు సార్. కొంచెం గాలాడట్లే మాస్తే తీ తీసి వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఓకే ఓకే ఓకే, యాక్టింగ్ రాదా, చూపిస్తా డ్రైవింగ్ ఎట్లా చేస్తావు. సో మేము రీసెంట్గా గమగమ గణేష అనే ఒక సినిమా చేసాం. ఓకే, అది ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషన్లో భాగంగానే ఇలా మిమ్మల్ని ఎక్కించుకున్నాం. సూపర్. మీరు అంటే మేము ఇంకా మా పని అయిపోయింది కాబట్టి ఇక్కడ దింపేస్తాం, అక్కడ ఇంత పాజిటివ్ ఉన్నారండి. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అన్న, గమగమ గణేష సినిమా సూపర్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా. మీకు మీరు క్రైమ్ కామెడీ ఇస్తామా? మీకు న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి చూడు, అలాంటి సినిమా అంటే చాలా ఇష్టం. ఫుడ్ తినేశారా? బిల్ కట్టారా? కట్టేయకుండానే ఎక్కించారా? కట్టేశారు కదా, మేము కూడా చెప్పుకుంటాం. ఆనంద్ సార్ కలిసాం, ఇప్పుడు కలిసాం అని చెప్తారా? నీకు రేటింగ్ ఇచ్చాడు తెలుసా, 10/7 అంట. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను కొంచెంసేపు ఆడదాం అనుకున్నా. ఒక సెల్ఫీ ఇవ్వగలరా? షూర్ షూర్. నేను తెలుసా మీకు? సో ఇందాక మీకోసమే వచ్చాను, అంటే ఒక చిన్న సర్వే చేస్తున్నాం అన్నమాట. యూత్కి పాలిటిక్స్ మీద ఎంత గ్రిప్ ఉంది, మూవీస్ మీద ఎంత గ్రిప్ ఉంది, టీవీస్ సీరియల్స్ మీద ఎంత గ్రిప్ ఉందని. చూసారా సార్ డబుల్ యాక్షన్? సో ఒక 1 రౌండ్ అలా కార్లో, ఇఫ్ యూ ఓకే. యా షూర్. సో హాయ్, మీ పేరు? మృదుల. యువర్ సో నైస్ ఉన్నారు. మీరు మీరు సౌమ్య, చాలా సౌమ్యంగా ఉన్నారు. ఓవర్ యాక్షన్. సో రీసెంట్గా ఏం సినిమా చూసారు?
మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ మన నచ్చిందా మీకు? ప్రేమలు చూసాను. ప్రేమలు నచ్చిందా? నచ్చింది. ఎలాంటి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు బేసిక్ గా? కామెడీ, కామెడీ, థ్రిల్లర్, థ్రిల్లర్, లవ్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్ అలాంటివి. సో ఇందాక నేను మిమ్మల్ని మీట్ అవుదామని వచ్చాను, అక్కడ కార్ ఆపాను, మీరు వెంటనే కార్ ఎక్కేసరికి ఓ కిడ్నాప్ చేసేవాడు అనుకున్నారేమో అనుకుని. గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారు. తుని మొహం మీద కాగరెట్ అయ్యా. మేము డేర్ చేస్తున్నాం యాక్చువల్లీ, దిగి రోడ్ పైన డాన్స్ చేయాలనేది డేర్. ఆహా, ఓకే ఓకే. సో ఫ్యామిలీ స్టార్ ఇవి? ఫ్యామిలీ స్టార్ చూసారా? చూసారా? విజయ్ దేవరకొండ. యా, మీకు ఇష్టమా విజయ్ దేవరకొండ? ఆబ్వియస్. రీసెంట్ గా నేను గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేశాను, అది ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. మీ గమ్ గమ్ గణేష్ అని విన్నారా అసలు పేరు? చూసాం. విన్నారా? మూవీ వస్తుంది. సో ఆ మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ, తెలుసా? ఆనంద్ దేవరకొండ తెలుసా? బేబీ. మీకు ఇష్టమా అంటే ఆయన యాక్టింగ్ నచ్చిందా? అంటే నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేశాను. అదన్నమాట సంగతి. సో ఆయన హీరో అందులో గమ్ గమ్ గణేష్ లో ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. బేసిక్ అది విజయ్ దేవరకొండ గారితోనే చేద్దాం అనుకున్నారు. ఆయన డేట్స్ లేక వాళ్ళ తమ్ముడికి వెళ్ళింది. అంటే సేమ్ ఆయన కూడా ఆయన ఇమిటేట్ చేసినట్టు ఉంటాడు కదా, కొంచెం అలాగే ఉంటాడు కదా కొంచెం యాక్టింగ్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లానే అనిపిస్తుందా? అంత కొంచెం అంతే అంతే ఉండదు నాకు తెలిసి యాక్టింగ్. అంటే నాకు అంత అనిపించలేదు. అదే మీరు చూస్తారా అంటే స్క్రిప్ట్స్ వైజ్ ఆయన బాగా సెలక్షన్ సెలక్షన్ బాగుంటది. అవును, అది కూడా నాకు తెలుసు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా. It was lovely meeting you guys. Thank you so much. And it was honestly a surprise, shock for us. Yeah, that was the intention also. I could remember. Ala shock avutha. Shock ayava? Ala surprise ichi shock avutara leda anukuntunna. Bona 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 ra. Namaste da. Namaste namaste bona ra. Bona da. Em sangathilo? Cheppal sir. ఊరికనే వచ్చా. ఇదే మన సెంట్రల్ పాయింట్ పెట్టి గుంటూరు పర్లేదు. గుంటూరా మీది? మా అన్నది గుంటూరే. నా విజయనగర్ ఉన్నది. సెల్ఫీ రెండు కార్లు కూర్చోండి, తీసుకుంటు ఇస్తా. మీరు ఇలా కార్ ఎక్కమనంగా ఎక్కారు, మేము తీసిపోయి ఎక్కడ మిమ్మల్ని అమ్మేస్తే ఏం చేస్తారు? అవునా? ఏ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను సార్. బాగా చూస్తారా? తక్కువ సార్. బాగా అంటే నేను పవన్ కళ్యాణ్ ఒకటి చూస్తా, ఎన్టీఆర్ బాలకృష్ణ చిరంజీవి పక్కా. నేను మహేష్ బాబు గారిది మెయినా? ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ఓకే, విజయ్ దేవరకొండ గారి చూస్తావా? విజయ్ దేవరకొండ కుర్రోళ్ళు అంటే లైక్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? ఏది రీసెంట్ గా ఏం సినిమా చూసారు? మా గమ్ గమ్ గణేష్ అని మేము ఒక సినిమా చేసాం. మే అన్న హీరో, నేను అన్న పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా. సో ఆ సినిమా మీరు తప్పకుండా మీ స్టాల్ కాడికి వచ్చే వాళ్ళందరికి మీకు మేము త్వరలో ఒక రెండు రోజుల్లో వచ్చి మా పాంప్లెట్ ఇస్తా, మా ఫ్లెక్సీ ఇస్తా, మీ స్టాల్ కాడ పెట్టాలి. సరేనా? పక్క పెడతానన్న. మీకు ఒక గిఫ్ట్ ఇస్తా. నాకు ఒక క్రికెటర్ ఒక నాకు ఒక క్యాప్ ఇచ్చండి. ఎవరు? మన ఆంధ్ర ప్లేయర్ విశాఖపట్నం నుంచి, ఆయన పేరు కోనా ఎస్ భరత్. నాకు ఇది అప్పుడు నాకు ఇచ్చిండ, మీకు ఇస్తున్నా.
మా సినిమా, మా సినిమా పేరేంటి? గమగమ గణేశ. గమగమ గణేశ తప్పకుండా చూడండి, ఓకేనా? అబ్బా ఏం స్మార్ట్ ఉన్నావు అబ్బా. మీ పేరేంటి అసలు? గోపాలరావు సార్. గోపాలరావు,